బాగా కాలిపోయాడు. పాపం ఎవరు చేసింటారు? ఏంటి సార్, మీరు లెగ్గ పెట్టగానే వర్షం ఆగిపోయింది. మనం సీన్ లోకి ఎంటర్ అయ్యాక సీన్ చేంజ్ అయిపోవాలి కదమ్మా. ఏంటి డౌటా? అవును సార్. కాదు సార్, కన్ఫ్యూజన్ ఎందుకమ్మా? అక్కడ సీన్ ఏంటి? మీడియా సార్, మన సీన్ కూడా మార్చేది వాళ్ళే కదా సార్. సటైరా? అవును సార్. కాదు సార్, మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు మిల్క్ బాయ్? పదా. తెల్లారు లేస్తే ఏదో రోడ్డు పక్కనో రైల్వే ట్రాక్ పైనో ఇలాంటి సంఘటనని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని గుర్తు తెలియని శవాలు, ఇంకొన్ని గుర్తుపట్టడానికి వీల్లేని శవాలు. ఇదంతా కామనే అని కామన్ మ్యాన్ సరిపెట్టుకోవడానికి అలవాటు పడిపోయాడు. కానీ మనం చూస్తున్న ప్రతి సంఘటన వెనుక ఓ నిజం ఉంది. ఇలాంటి నిజాలు ఎన్ని బయటపడుతున్నాయి, ఇంకెన్ని నిజాలు ఈ శవాల్లాగే చచ్చి సమాధవుతున్నాయి అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఆయనకు కూడా తెలియకపోతే అది ఆ పోలీసులకే తెలియాలి. చెప్పండి సార్, ఈ హత్య వెనుక కారణం ఎవరై ఉంటారని మీరు భావిస్తున్నారు? నేనే. జోక్. చూడు, నువ్వు నీ పని చేసుకుంటున్నావు, నేను నా పని చేసుకుంటున్నాను. మధ్యలో ఆ పని పాట లేని జనం మన్నే చూస్తున్నారు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు. మే ఐ? థ్యాంక్ యూ. మ్యాటర్ తెలియకుండా మైక్ పెట్టుకుని రెడీ అయిపోతారు. చూడు మిల్క్ బాయ్ సార్, ఎంత తెలివైన హంతకుడైనా ఏదో ఒక తప్పు చేసి మనకు క్లూ ఇస్తాడు. అవును సార్. ఏమై ఉంటుంది ఆ క్లూ? వచ్చిందిరా, ఈరోజు అలాగే ఫ్లవర్ ఇచ్చేద్దాం రా. ఇడియట్స్, వెళ్ళిపోతుంది రా. ఏంటక్క, పాపం వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు, బాడీ గార్డ్స్కి ఇంకా మ్యాటర్ చెప్పలేదా? బాబు సెక్యూరిటీ, ఆల్రెడీ మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ప్రియా, కావాలంటే రేపటి నుంచి నాకివ్వండి సెక్యూరిటీ. నోరు మూసుకుని లోపలికి రా. ఏంటక్క, ఎందుకే వాళ్లతో మనకి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఏమైనా అవసరమా? హలో, చూడమ్మా, ఈ డైలాగ్ నువ్వు చెప్తే అస్సలు బాగాలేదు, అక్కడైతే ఓకే. ఎవరి డైలాగ్ ఏంటో బాగానే చెప్తున్నావు, మరి నీ డైలాగ్ సంగతి ఏంటి? నా డైలాగా? ఏంటది, అప్పుడే మర్చిపోయావా? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, 24 గంటలు బుక్స్తోనని చెప్పి 12 గంటలు కూడా కాలేదు, అందులో సగం టైం ఫేస్బుక్తోనే గడిపిస్తావు. మరి నిన్నేమన్నాలే? నేను ఇంకా ఫేస్బుక్తోనే సరిపెడుతున్నానమ్మా. బయట చూడు, పబ్బులు, డిస్కోలు, రేవ్ పార్టీస్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా అని ఆ ట్రెండ్ని ఫాలో అవుతున్నానా? మన బడ్జెట్ని ఫాలో అవుతున్నాను, అందుకని సంతోషించాలి. ఏనానమ్మా, నువ్వే చెప్పు. అవునమ్మా, నువ్వే కరెక్ట్. అవర్ బడ్జెట్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తున్నారు, నా బడ్జెట్ మరీ వరస్ట్. 10 రూపీస్ అడిగితే 100 క్వశ్చన్లు వస్తున్నారు. నోర్ముయ్, నీకెందుకు రా బడ్జెట్? నువ్వే నోరు మూసుకో. అబ్బాబా, ఇంకాపండరా. ఏంటి నానమ్మా, నీకేం లేదా బడ్జెట్? ఇంకేముంది, నానమ్మని కాశీకి పంపించడమే ఫైనల్ బడ్జెట్. హా సంజయ్, చెప్పు. హే పూజ. ఏంటి, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి? అవునా, అయితే ఇంకెందుకు లేట్? మా ఆఫీస్కి వచ్చాయి, అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. షూర్, బాయ్. ఓకే బాయ్. అంటే ఆ మర్డర్ చేసింది మా